నాకొక స్నేహితుడు, అతడెంతో ప్రియుడు. అతని స్నేహం క్షేమాభివృద్ధి. సౌలు కుమారుడు యోనాతాను రాజకుమారుడైనా ఎవరి స్నేహాన్ని కోరుకున్నాడు? గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు మాట్లాడుతూ, దావీదు తన డాడీతో మాట్లాడుతున్నాడు. సౌలుతో మాట్లాడేటప్పుడు ఆ మాటలు వింటూ ఉండగానే, ఓ, ఈయనతో స్నేహం చేస్తే నాకేదో మేలనుకుంటా, ఆశీర్వాదం అనుకుంటా అనుకుని నిబంధనే చేశాడంట ఏకంగా. ఇమిడే కమనెంట్ చూసారా? మనకు మంచి స్నేహితుడు ఉండాలి. ఏసయ్య మంచి స్నేహితుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. రైట్. అతడు అనే పదం క్రైస్తవ లోకంలో ఏసయ్యను గురించి ఎక్కువ వాడరు, కానీ పరమగీతాల్లో అతడు అనే పదాన్ని వాడారు. అది తప్పేం కాదు, ఇట్స్ సింగ్యులర్, బట్ స్టిల్ ఏసయ్యకు యెహోవా అన్న పదం కానీ యేసు అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ అ గ్రేట్ హై. అన్ని నామముల కన్నా పైనామం అతడు అనేది సర్వనామం, దేనా ప్రొనౌన్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అతడు అని వాడొచ్చు అనుకోకండి, బైబిల్లో బిబ్లికల్గా వాడారు కాబట్టి పాడండి. నాకొక స్నేహితుడు, అతడెంతో ప్రియుడు. నాకొక స్నేహితుడు, అతడెంతో ప్రియుడు. అతని స్నేహం క్షేమాభివృద్ధి, అతనితో సంఘాభివృద్ధి. అతని స్నేహం క్షేమాభివృద్ధి, అతనితో సంఘాభివృద్ధి. నాకొక స్నేహితుడు, అతడెంతో ప్రియుడు. సత్యం జీవం అతడే మార్గం, నమ్మిన నిన్న చేర్చిన గమ్యం. సత్యం జీవం అతడే మార్గం, నమ్మిన నిన్న చేర్చును గమ్యం. నాకొక స్నేహితుడు, అతడెంతో ప్రియుడు. నాకొక స్నేహితుడు, అతడెంతో ప్రియుడు. ఘనుడు సుందరుడు, అతడే నా ప్రియుడు. వీరుడు మరణము గెలచిన ధనుడు సుందరుడు, అతడే నా ప్రియుడు. వీరుడు మరణము గెలచిన నాకొక స్నేహితుడు, అతడెంతో ప్రియుడు. I'm
శక్తితో ప్రభు నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.